హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్. నేను మీ కృష్ణవేణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ కొబ్బరి బూరెలు అండి. కొబ్బరి బూరెలను పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే చేసేటువంటి ప్రతి బూరె ఎలా పొంగాలో చిట్కాలతో సహా ఉండేటువంటి వీడియోని చూద్దాం రండి. మనం కొబ్బరి బూరెలకు కానీ అరిసెలకు కానీ రేషన్ బియ్యాన్ని మాత్రమే తీసుకోవాలండి. వీటితో అయితేనే మనకు బాగా వస్తాయి. రైస్ అనేది ఒక కేజీ రైస్తో మనం కొబ్బరి బూరెలు చేసుకోవాలనుకున్నప్పుడు ఒకటి బావు కేజీ వరకు అంటే 1250 grams వరకు రైస్ని తీసుకుని వాటర్ని యాడ్ చేసుకొని 3 times నీట్గా ఫస్ట్ కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని వీటిని 12 గంటల సేపు నానబెట్టుకోవాలండి. నేను నైట్ 10 o'clock ఆ టైంలో వీటిని ప్రిపేర్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock టైంలో వీటిని వాటర్ అంతా లేకుండా వడగట్టేసుకొని ఒక పొడి క్లాత్ పైన ఇలా రైస్ని వేసుకొని ఫ్యాన్ కింద జస్ట్ ఒక 10 minutes ఉంచితే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉంచితే రైస్ అనేవి డ్రైగా అయిపోయి మనకి బూరెలు అనేవి పర్ఫెక్ట్గా రావు. ఇవి తడి ఎలా ఉండాలి అంటే ఇలా చేత్తో పట్టుకొని మనం రైస్ని చూసినప్పుడు ఈ రైస్ అనేవి మన చేతికి ఇలా అంటుకొని ఉండాలండి. అలా తడి ఉండాలి. అలా ఉన్నప్పుడు వీటిని మర పట్టించుకొని ఇంక తీసుకెళ్ళి మర పట్టించుకోవచ్చు, లేదు అంటే మనం ఇంట్లోనే మిక్సీకి వేసుకోవచ్చు అండి. మనం మర పట్టించుకున్న మిక్సీకి వేసుకున్న వీటిని ఇలా క్లాత్లోనే ఉంచి తీసుకెళ్తే మర పట్టించుకోవడానికి కూడా మనకు చెమ్మ అనేది ఆరిపోకుండా ఉంటుంది. నేనైతే మిక్సీకి వేస్తున్నానండి ఈసారి ఇంట్లో. ఇలాగే ఇప్పుడు జార్లోకి రైస్ అనేది మరి ఎక్కువగా వేసుకోకుండా తగినన్ని వేసుకుని మళ్ళీ క్లాత్ను కవర్ చేసి పెట్టేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని జల్లించుకోవాలి. పిండిని అనేది కంపల్సరీ మాత్రం జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇలా పిండిని చేతితో ప్రెస్ చేసి ఇందులోనే పెట్టుకోవచ్చు, లేదంటే మనము ఒక 8 కంటైనర్లో మనం పెట్టేసుకున్నామంటే ఇందులో ఉన్నటువంటి చెమ్మ అనేది ఆరిపోకుండా ఉంటుంది. నేనైతే ఇలా ఒక డబ్బాలో వేసేసుకుని దీనికి మూత పెట్టేసుకుని ఇలా ప్రెస్ చేసి మూత పెట్టేసుకుంటే మనకి చెమ్మ అనేది ఆరిపోదండి. ఇప్పుడు జల్లించిన తర్వాత వచ్చినటువంటి బియ్యం పిండి ఉంది కదండి, దాన్ని జార్లోకి వేసుకొని దీంతోపాటు మరికొద్దిగా రైస్ వేసుకుని మళ్ళీ స్మూత్గా గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి. ఇలా సేమ్ మిగిలినటువంటి రైస్ని అన్నింటిని కూడా గ్రైండ్ చేసుకోవాలండి. పిండినంతా కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి అనేది కంపల్సరీ, 1 kg రైస్కు ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుందండి. కానీ ముదురు కొబ్బరికాయ మాత్రమే తీసుకోవాలి. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి జార్లోకి వేసుకుని వీటిని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. మనకు లేత కొబ్బరిని తీసుకుంటే బోర్లు అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉందండి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకుని 1 kg మనం రైస్కి బెల్లం అనేది 750 grams అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా 750 grams బెల్లం తీసుకున్న తర్వాత ఒక 1/2 glass వరకు వాటర్ని వేసేసుకొని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఇందులో ఉన్నటువంటి బెల్లం అంతా ఫస్ట్ కరిగిపోవాలండి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత బౌల్ అనేది కాస్త పెద్దదిగా పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మనము బియ్యం పిండి వేసేటప్పుడు కలుపుకోవడానికి కన్వీనియంట్గా ఉండేలాగా బౌల్ పెద్దది పెట్టేసుకొని స్ట్రైనర్ తోటి ఈ బెల్లం పాకాన్ని ఇందులోకి వడగట్టేసుకోవాలి. మరికొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా నీట్గా బెల్లం అంతా కూడా వడగట్టుకున్న తర్వాత వాటర్ అనేది తక్కువగా వేసాం కాబట్టి తొందరగానే పాకం వస్తుందండి. వాటర్ ఎక్కువ వేస్తే పాకం అనేది కాస్త లేట్ అవుతుంది. అంతే పాకాన్ని ఇలా కొంచెం వాటర్ వేసిన ప్లేట్లోకి కొద్దిగా పాకాన్ని వేసుకొని చెక్ చేసుకుంటే తెలుస్తుందండి. ఇంకా రాలేదండి. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం అనేది కాస్త ఎక్కువగా వేసుకుంటే మనకి బాగా అర్థమవుతుందండి. ఇలా వేలుతోటి దగ్గరికి జరిపినప్పుడు ఈ పాకం అంతా కూడా పక్కకు వెళ్లకుండా ఇలా దగ్గరికి అంతా కూడా జరగాలండి. ఇలా జరిగిన తర్వాత మనము ఈ వేళ్ళతోటి ఈ పాకాన్ని తీసుకున్నప్పుడు మన చేతికి ఈ పాకం అనేది రాకూడదు. ఇలా రాకుండా ఇలా ఉంటే మనకి పాకం అనేది ఇప్పటికీ కరెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చేసినట్టేనండి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకునేటువంటి పచ్చి కొబ్బరిని వేసేసుకోవాలి. కరెక్ట్గా సిమ్లో 4 నుంచి 5 నిమిషాలు మాత్రమే
ఉంచేయాలండి. కొబ్బరి వేసిన తర్వాత దీన్ని 4-5 నిమిషాల సేపు ఉంచిన తర్వాత కరెక్ట్గా 4-5 నిమిషాల కంటే ఎక్కువసేపు మరీ ఉంచితే పాకం అనేది ముదిరిపోతుందండి. అప్పుడు బోర్లు కూడా గట్టిగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి కాస్త యాలకుల పౌడర్ని కూడా వేసుకుని ఒక స్పూను ఘీ వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. 4-5 నిమిషాలు కరెక్ట్గా ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుని బియ్యం పిండిని ఇలా కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ కలుపుకోవాలండి. పిండి అనేది ఒకేసారి ఎప్పుడే కానీ వేసుకోకూడదండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉంటే మనకి పిండి అనేది ఎంత పడుతుంది అనేది తెలుస్తుంది. ఒకేసారి వేస్తే మనకు బోర్లు అనేవి పిండి గట్టిగా అయిందంటే బోర్లు కూడా గట్టిగా వచ్చేస్తాయి. కాబట్టి పిండి అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలేకుండా కలిపేసుకోవాలండి. పిండి మనము ఎక్కువగా ఉంది కదా అని వేసుకోకూడదు. పిండి ఎలా ఉండాలి అంటే చూపిస్తానండి. మనము గరిటెతోటి తీసుకున్నప్పుడు కంపల్సరీ ఇలా కాస్త లూజ్గా ఉండాలండి. ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఇది చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది. ఇదంతా కూడా ఇలా నీట్గా గరిటె ఇదంతా తీసేసుకుని ప్లేట్ వేసుకుని ఇది కంప్లీట్గా చల్లారే వరకు ఉంచాలి. ఇలా చల్లారిన తర్వాత ఒకసారి అంతా బాగా చేత్తో కలుపుకోవాలండి. మనకు పిండి అనేది కలుపుకుంటే అప్పుడు తెలుస్తుంది. పిండి ఒకవేళ కాస్త లూజ్గా ఉంది అని అనిపిస్తే మీకు కొద్దిగా ఎలాగూ బియ్యం పిండి ఉంటుంది కాబట్టి కొంచెం వేసి కలుపుకోవాలండి. పిండి నాకైతే చూడండి ఇలా పిండి కాస్త సాఫ్ట్గా ఉంటే బోర్లు అనేవి బాగా మెత్తగా వస్తాయి. పిండి ఎప్పుడే కానీ ఇలా కాస్త సాఫ్ట్గా ఉండాలండి. ఇలా నేను ఆయిల్ పేపర్ పైన ఇలా కొంచెం పిండిని తీసుకుని బోర్లు అనేవి మనకు అరిసెల్లాగా పెద్దగా చేసుకోకుండా కొంచెం చిన్నగా మందంగా చేసుకుంటే బాగా బోర్లు అనేవి కూడా బాగా పొంగుతాయండి. చూడండి ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. మనకు పిండి అనేది అన్నీ ఉండల్లాగా డివైడ్ చేసి పెట్టుకుంటే ఒక్కరైనా సరే బాగా ఈజీగా త్వరగా మనకు ఈ బోరెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ఉండలన్నీ కూడా డివైడ్ చేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అనేది మరీ హెవీగా హీట్ అయ్యి ఉండకూడదండి. ఇలా కాస్త పిండి వేసి చూస్తే ఇలా పిండి పైకి తేలాలి. ఆ విధంగా హీట్ అయితే సరిపోతుంది. ఇందులోకి ఒక్కొక్క బోరెను వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ప్రతి బోరె కూడా మనకి బాగా పొంగుతుందండి. మంచి కలర్ వచ్చే వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మనకు అరిసెల్ని మనము రెండు గరిటెలతోటి ఒత్తేస్తాం కదండి, అలా ఒత్తకుండా ఇలా హోల్స్ ఉన్నటువంటి ఒక బౌల్లో వేసేసుకొని దాని కింద ఒక ప్లేట్ పెట్టేసుకున్నామంటే ఎక్సెస్గా ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా ఆ ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా మనము బోరెలన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ బోరెల్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవడానికి ఇందులో ఉన్నటువంటి టిప్స్ అండి. ఫస్ట్ మనకు రేషన్ బియ్యాన్ని మాత్రమే తీసుకోవాలి. అంతేకాకుండా బియ్యం పిండి అనేది తడి ఆరిపోకుండా కాస్త బియ్యాన్ని తడిగా ఉన్నప్పుడు మనము గ్రైండ్ చేసుకోవడమో లేదా మర పట్టించుకోవడమో చేయాలి. మర పట్టించాక కూడా పిండి అనేది తడి ఆరిపోకుండా చూసుకోవాలి. కొబ్బరి అనేది ముదిరినటువంటి కొబ్బరికాయను మాత్రమే తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పాకం అనేది కంపల్సరీ రావాలి. అలా వచ్చిన తర్వాతనే మనం కొబ్బరి పౌడర్ని పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసినటువంటి పచ్చి కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 4-5 నిమిషాలు మాత్రమే పచ్చి కొబ్బరి వేసిన తర్వాత సిమ్లో ఉంచుకోవాలి. అంతేకాకుండా మనము పిండి అనేది మరీ ఎక్కువగా వేసుకోకుండా బియ్యం పిండిని కాస్త లూజ్గా ఉండేలాగా పిండిని కలుపుకోవాలండి. ఎందుకంటే పిండి లూజ్గా ఉంటే మనకి బోర్లు అనేవి కూడా మెత్తగా వస్తాయనేది గుర్తుపెట్టుకోండి. అంతేనండి, ఈ టిప్స్ను ఫాలో అయితే బోర్లు అనేది కొబ్బరి బోర్ల్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ రెసిపీని ఓసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.